నమస్కారం. నా పేరు ధరణి ప్రణ ప్రకాశ్రావు. దివ్య సంజీవినికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో ప్రణామముద్ర కోసం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రణామముద్ర వలన చాలా మంచి లాభం. ఎవరికైతే నమస్కారం చేస్తామో దీన్ని నమస్కార ముద్ర కూడా అంటారు. ఎవరికైతే నమస్కారం చేస్తామో వాళ్ళ ఆత్మకి నమస్కారం పెట్టినట్టే, వాళ్ళ శరీరానికి కాదు. అదే కానీ సెకండ్ ఇస్తాంగా కొంతమందికి కరచాలనం వలన చాలా సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ దురదపడితే గోకూడ లాంటి చేస్తారు, అదే చేత్తో మనకి, లేకపోతే వాళ్ళు ఏదో పట్టుకొని అదే చేత్తో మనకి సెకండ్ ఇస్తే అంటు రోగాల కింద రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. నమస్కారం వలన అంజలి ముద్ర అంటారు, నమస్కార ముద్ర అంటారు, ప్రణామముద్ర అంటారు, ఆత్మాంజలి ముద్ర అంటారు, చాలా పేర్లు ఉన్నాయి దీనికి. ఈ ముద్ర ఎంత శక్తివంతమైందంటే అవతల వాళ్ళ మనసులో ఉన్న ఆత్మకి చేస్తాం, అదే భగవంతుడి దగ్గర చేసినప్పుడు మంచి ఉద్దేశాలతో తప్ప ఇంక వేరే ఆలోచన రానివ్వకుండా చేసే ముద్ర కూడా ఇదే. ఒకవేళ ఎవరైనా పర్టికులర్ మనిషి, వారు నా పేరు ప్రకాశ్రావు, ప్రకాశ్రావు గారు ఇక్కడ ఉంటే పోయినప్పుడు ఏమంటారు, ప్రకాశ్రావుని బయట పెట్టండి అంటారు, శవాన్ని బయట పెట్టండి అంటే, ఇప్పుడు మనం పెట్టే ముద్ర ఈ ప్రణామముద్ర ఎవరికి పెడుతున్నాం, లోపల ఉన్న ఆత్మకు పెడుతున్నాం అని తెలుస్తుంది. ఇది ప్రణామముద్రలో ఉన్న గొప్పతనం. కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రణామముద్రలో. ప్రణామముద్ర 4000 సంవత్సరాల ముందు నుంచి ఈ ప్రణామముద్రని వాడుతున్నారు. అది కాకుండా యోగ సాధనలో సూర్య నమస్కారంలో ప్రణామముద్రని వాడతారు, వృక్షాసనంలో ప్రణామముద్ర వాడతారు, గుళ్ళల్లో సాష్టాంగ నమస్కారంలో ప్రణామముద్ర వాడతారు, భగవంతుడి దగ్గర కూడా ప్రణామముద్ర వాడతారు. ఇంతేకాదు మనకన్నా పెద్దలు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రణామం చేస్తూ ఉంటాం. ఈ విధంగా అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఆత్మకి మనం నమస్కరించినప్పుడు మన ఆత్మ వాళ్ళ ఆత్మతో కలిసి చాలా శక్తి పెరుగుతుంది. మన శరీరం చుట్టూ ఒక రకమైన కనబడని శక్తి పెరుగుతుంది, దాన్నే ఆరా అంటారు. ఇప్పుడు లేటెస్ట్గా కనుక్కున్న విషయాలు, కెరిలియన్ ఫోటోగ్రఫీతో తీస్తే ఆరా కనిపిస్తుంది మన చుట్టూ ఒక వెలుతురు లాంటిది. చూడండి పాత ఫోటోలు, వాటిలోని తమ భగవంతుడి ఫోటోలు ఉన్నప్పుడు వెనకాతలు ఒక వెలుతురుగా కనిపిస్తుంది, ఆరా అంటారు దాన్ని. చాలా ఎనర్జీ లెవెల్స్, కెరిలియన్ ఫోటోగ్రఫీలు కూడా అలాగే కనిపిస్తుంది. అదే కానీ అంటే బతుకున్న ప్రాణులకి వాటికి తీస్తే, ఆకులైనా జీవం ఉన్న వాటి తీస్తే ఆరా కనిపిస్తుంది. జీవం లేకుండా ఉన్నవి అంటే ఎండిపోయిన ఆకులు కానీ లేకపోతే కర్ర కానీ అటువంటి వాటికి తీస్తే ఆ చుట్టుపక్కల ఆరా కనబడదు. అంటే మన లోపల ఉన్న శక్తి, మన చుట్టూ ఎంత ప్రాణశక్తి పెరుగుతుందో ఎంతలాగా ఉందో తెలిసిపోతుంది. ఇది ప్రాణాముద్రలో ఉన్న గొప్పతనం. అవతల వాళ్ళ మనసుని ఆకట్టుకోవడానికి కూడా చేసేదే ముఖ్యముద్ర ప్రాణాముద్ర. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.